ఉద్యమకారుడు, మాజీ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆనందరావు రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయి వికలాంగుడుగా అనారోగ్య సమస్యలతో కుటుంబాన్ని పోషించలేక దుర్భర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్ ద్వారా ఆనందరావు కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సంఘ సేవకులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది అశోక్ కుమార్ గౌడ్ చలించారు. ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆనందరావుకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాగా కొత్తపేట గ్రామంలో నిర్మించిన నూతన దేవాలయం విగ్రహ విధ్వజస్తంభానికి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 80,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. నిర్వాహకులు శివకుమార్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, మా గురువు గారైన నరసింగరావు కుమారుడు ఆనందరావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ, ఉద్యమ సమయం నుంచి మండల పార్టీ అధ్యక్షునిగా సేవలు అందించిన తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసి తమ కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని ప్రాధేయపడ్డాడు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ట్రస్ట్ నిర్వాహకులు రమణాగౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, మండల ప్రచార కార్యదర్శి భిక్షపతి, గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య, కొండల్ సింహం తదితరులు పాల్గొన్నారు. ఆనందరావు గారి యొక్క కృషి, ఈ నేచర్ను, ప్రకృతి ఏ విధంగా అతను ప్రేమిస్తాడు, ఏ విధంగా దాన్ని చెట్లు డెవలప్ చేస్తాడు, అది చూడాలనే విషయం ఉద్దేశం ఉంది. అదేవిధంగా అతను ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం తెలిసి నేను ఎప్పుడో అసలు కమిట్మెంట్ ఇచ్చాను, చాలా మర్చిపోయినట్టు అయింది. ఈరోజు పొద్దున్నే ఉదయమే ఏమైనా నాకు జ్ఞాపకం చేసేసి, మామయ్య ఇట్లా ఉంది కదా అంటే అది బాగుంది, నేను కూడా మర్చిపోయినాను. మా గురువు గారి కొడుకు అయినా నరసింహరావు సార్ నాకు బాగా సన్నిహితులు, చాలా దగ్గర వారు, నాకు చాలా క్లోజ్గా ఉండేది. నాకు అప్పుడు సాంఘిక శాస్త్రం చెప్పేది అన్నమాట, మా ఆ నరసింహరావు సార్ అంటే పెద్ద